फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्युइन एंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन वस्तुंदी ऑल पैन टैप चेंडी। हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को तेलंगाना लो वीआरओ व्यवस्था को स्वस्ति चेप्पिन प्रभुत्वं सो मल्ली वारिनि विधुल्लोकि तीसुकोवडं जरिगिंदन्नमाट मंची गुड न्यूस अनि चेप्पुकोवच्चु। अलागे वीआरओलकु ग्रूप 3 पोस्ट अयिते केटायिंचडं जरिगिंदि। डिग्री चदुवुकुन्न वारिकि एक्कुव प्राधान्यत सूपरिटेंडेंट अलागे एसएलుగా ఆర్డర్లు జారీ చేసిన ప్రభుత్వం। అయితే ఎవరెవరికి ఏ పోస్టులు ఇచ్చారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। విఆర్ఓలకు గ్రూప్ 3 పోస్ట్ అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు। డిగ్రీ చదువుకున్న వారికి ప్రాధాన్యం, సూపర్డెంట ఎస్ఏలుగా ఆర్డర్లు, విద్యా అర్హతల ఆధారంగా పోస్టింగ్లు, డ్రైవర్ స్టోర్ కీపర్లుగాను విధులు, సర్వీసు సమస్యలు వస్తాయని ఆందోళన, అలాగే కొందరికేమో అవమానకరంగా ఉద్యోగం, అలాగే విఆర్ఓల సెక్షన్లో పెద్ద ఎత్తున చర్చ అంటూ లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్స్ చూసుకోవచ్చు। అయితే మనకు విఆర్ఓల పోస్టింగ్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి, విద్యా అర్హతలను బట్టి విధులు అప్పగిస్తున్నట్లు అధికారులు చెబుతున్న, భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నం కానున్నాయి, కొందరికి డ్రైవర్లు స్టోర్ కీపర్లుగా బాధ్యతలు ఇవ్వగా మరికొందరికి రికార్డ్ అసిస్టెంట్లుగా పని అప్పగించారు, ఇంకొందరినేమో గ్రూప్ 4 క్యాడర్ నుంచి గ్రూప్ 3కి పెంచేశారు, జూనియర్ అసిస్టెంట్లకు బదులు సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాలో నియమించారు, రానున్న రోజుల్లో సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లుగా రికార్డులో నమోదై ప్రమోషన్లలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని పలువురు విఆర్ఓలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। ఈ మేరకు విఆర్ఓల గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది। పలువురు విఆర్ఓలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దిశకు వివరించారు। విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం 22 నెలలకు ప్రభుత్వం సర్ప్లస్ స్టార్ డిప్లాయ్మెంట్ పేరుతో ఆగమేగేలా మీద అయితే మనకు శాఖలకు పంపించింది, చేతిలో పోస్టింగ్ ఆర్డర్లు పెట్టి అవమానకర రీతిలో బదిలీ చేసింది, ఏకపక్షంగా అసంబంధమైన లాటరీ పద్ధతి ద్వారా శాఖలు కేటాయించింది, వాటిలో చేరకపోతే డిమాండ్ టు బి రిజైన్డ్ అన్న చట్టంలోని క్లాజుని శాఖకు చూపి భయపెట్టించింది, బెదిరింపు ధోరణిలో ఆ ఆర్డర్లు స్వీకరించేలా చేసిందంటూ కూడా చూసుకోవచ్చు। అలాగే సూపరింటెండెంట్లుగా విఆర్ఓలు విఆర్ఓల రీడిప్లాయింట్లో జూనియర్ అసిస్టెంట్ క్యాటర్ కాకుండా ఉన్నత స్థాయి పోస్టులోనూ కూర్చోబెట్టారు। సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ శాఖలో విద్యా అర్హతలను బట్టి పోస్టులు ఇచ్చారు, గ్రాడ్యుయేట్ విఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారు, అదే 10వ తరగతి మాత్రమే చదివిన వారిని స్టోర్ కీపర్గా వేశారు, ఇంటర్ వరకు చదువుకున్న వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారు, ఎంఎస్సీ బీఈడి చదువుకున్న ఓ మహిళా విఆర్ఓను సూపరింటెండెంట్గా నియమించారు। చాలామందికి విద్యా అర్హతలను బట్టి పోస్టులు ఇవ్వడం గమనార్హం, మహబూబాబాద్ జిల్లాలోనూ పలువురికి సూపరింటెండెంట్లుగా సీనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు। అయితే మనకు కంప్లీట్గా చాలామందికి అవమానకరంగా ఈ విధంగా బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ కూడా మనకైతే ఈరోజు దిశ దినపత్రికలో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట। సో మీరు ఒకసారి కంప్లీట్గా కావాలంటే ఈరోజు వచ్చినటువంటి దిశ న్యూస్ పేపర్ తెలంగాణకు సంబంధించి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు అన్నమాట। అలాగే ఉల్లంఘనలు అనుమానాలు, కొందరు అన్ని అర్హతలు ఉండి సీనియర్ అసిస్టెంట్ గిర్దావర్ పదోన్నతుల కోసం తయారు చేసిన సీనియారిటీ లిస్టులో 2020 సెప్టెంబర్ 7 నాటికే ఉండి వ్యవస్థ రద్దు వల్ల అవకాశం కోల్పోయారు, కొత్త శాఖలో సీనియారిటీకి ప్రొటెక్షన్ లేదు, అలాగే పే ప్రొటెక్షన్ సంగతి ప్రభుత్వం నిర్ధారించలేదు, చాలామంది విఆర్ఓలకు 6, 12, 18, 24 ఏళ్ల ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి, వాటి మీద ప్రభుత్వం సంబంధిత కలెక్టరేట్లలోని మనకు ఉద్యోగులు తక్షణమే మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేశారు। సో ఈ విధంగా చాలా కారణాలు అయితే మనకు చెప్పడం జరిగిందన్నమాట। మొత్తానికి అయితే విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి వాళ్ళను గ్రూప్ 3కి సంబంధించి పోస్టులను కేటాయించడం జరిగింది, ఒకరికి సూపరింటెండెంట్గా, మరొకరికి జూనియర్ అసిస్టెంట్గా, అలాగే రికార్డ్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లుగా ఈ విధంగా అయితే పోస్టులు అయితే కేటాయించడం జరిగింది। సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఈ న్యూస్ కావాలంటే నేను వీడియో కింద పీడిఎఫ్ పెట్టమంటే సో పీడిఎఫ్ కూడా పెడతాను, లేకపోతే మీరు ఈరోజు వచ్చినటువంటి దిశ తెలంగాణ న్యూస్ పేపర్ సంబంధించి డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, జై హింద్।